గాలికి వచ్చింది రేకుల సౌండ్ అని నాకు తెలుసు. ఏ నీ భయం ఎందుకు స్వామి నువ్వు ఏముంటుంది మొత్తం మన భయమే మనకు శత్రువు. ఇక్కడ పెట్టు సార్ అక్కడ పెట్టు లైట్ ఇక్కడ ఏదో పెట్టదా తప్ప వేరేం తిరుగుతలే కదా మరి ఎందుకు భయపడతారు అంతకాలము. ఇక్కడ పెట్టు అక్కడ మిషన్ సైడ్ పోతున్నాను సార్ అవి పెట్టాలి తిరుగుతూనే ఉంటాయి ఒకసారి ఇక్కడ పెట్టు ఎందుకంటే ఇక్కడ 16 ఇయర్ పాప కాబట్టి కొంచెం ఇది కావచ్చు అంతమించి మాత్రం వేరేం లేదు. కొద్దిగా కావాలంటే కొద్దిగా లైటింగ్ పెంచుకోపోయింది ముందు మీకు అంత అవసరం అనిపిస్తే భయం అనిపిస్తే లైటింగ్ పెంచుకో నువ్వైనా కొద్ది ధైర్యంగా ఉంటావు కదా భయపడితే మనకు ఆ భయమే మనను ఇంకా భయపెట్టిస్తుంది సగం భయం ఏంటంటే అదే. బయలుకాడికి పోతే సౌండ్ వస్తుంది అన్నావు కదా నువ్వు చూద్దాం ఏముంది లోపల ఏమన్నా వచ్చింది అని వచ్చిందా దా అక్కడనే పోదాం బయలర్ కాడ సౌండ్ అయితే వస్తుందంట చూద్దాం బయలర్ కాడకి పోతేనే మనకు కూడా తెలుస్తుంది ఏందని అది పెట్టు లైట్ వేయించు పోతే ఏమవుతుంది లైట్ అయితే వేయించు ఏం కాదు వచ్చిందనుకో ఈ కట్టే ఇరుగుతుంది ఇది సామాన్య గిరగదు కూడా ఇరగదు అంతా మనము ఫస్ట్ మనమే దయాలలాగా ఉంటాం ఏదేం కాదు మూసుకొని ఉండే సెటర్ అక్కడ పెట్టు ఒకసారి అక్కడ పెట్టు ఇక్కడ రాగానే గాలి ఎక్కువైతుంది ఇప్పటికీ నేను ఇదే ప్లేస్లో తిరిగబట్టి 3 టైమ్స్ అవుతుంది అక్కడ తిరిగినప్పుడల్లా మొత్తం గాలి ఏం లేదు అక్కడ కూడా చెట్లే ఉన్నాయి అక్కడ తిరిగినప్పుడల్లా అయితే ఏమీ అసలు గాలి ఎక్కువ రావట్లేదు ఈ ప్లేస్కు రాగానే గాలి ఎక్కువ వస్తుంది నిజం చెప్పాలంటే క్రికెట్ నేను టార్చ్ లైట్ వేసుకుంటా చూద్దాం కుక్కలు అయితే మొరగడం స్టార్ట్ అయినాయి ఇంకా బట్టు పండు ఇక్కడే ఎందుకంటే ఆమెని అత్యాచారం చేసింది ఇక్కడనే మొత్తం కంపెనీ ఉంది కదా కంపెనీలు అక్కడ కాదు మొత్తం లోపల తీసుకొచ్చి చాలా అత్యంత దారుణంగా అనేది చేశారు అందు గురించి కొంచెం ఇక్కడనే రాగానే కొంచెం వాతావరణం చూడండి ఇప్పుడు ఉంటుంటేనే చెట్లు ఎక్కువ అవుతున్నాయి కనిపించకపోతే ఏం చేస్తుందా గాలి సౌండ్ ఏం వస్తుంది అప్పుడు అక్కడ దగ్గర వెళ్ళాము ఇక్కడనే పట్టు ఎందుకంటే ఇక్కడ కొద్దిగా చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా లైటింగ్ పెంచుకో గాలి ఇక్కడ ఎక్కువనే వస్తుంది ఇక్కడే ఇంతకుముందు ఇదే ప్లేస్లో ఆయనకు సౌండ్ వచ్చింది సౌండ్ వినబడ్డదంట ఇక్కడ చూడండి బయలర్ చూడండి ఫ్రెండ్స్ అబ్బా ఇది బయలరు
మొత్తం చూపి బా ఇక్కడ దూరం ఇచ్చు సీసాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏదో బాటిల్స్ ఏమో పడేశారు ఇక్కడ భయపడుకోవాల్సిన విషయం అయితే ఏం లేదు ఇప్పటికైతే ఇప్పటికైతే నో ప్రాబ్లం చెప్పలేం వేడికి సంబంధించింది మొత్తం ఈ బాయిలర్ దీనిలో మొత్తము బొగ్గు కావచ్చు లేకపోతే పొట్టు కావచ్చు వేస్తారు కాబట్టి ఇక్కడ ఇక్కడ సర్దుడు అక్కడేం లేదు చెట్లే ఉన్నాయి అక్కడ ఇక్కడికే ఎండు అక్కడేం లేదు గో ఇక్కడికే నేను ఆల్రెడీ చూసిన మొత్తం చెట్లే ఉన్నాయి అక్కడ కొద్దిగా మావాడు సౌండ్ వచ్చింది అనగానే కొద్దిగా నాకైతే జల్లుమన్నది ఎందుకంటే సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది అంటే కొంచెం భయం ఉంటుంది కదా ఎంత ధైర్యం చేసినా కూడా ఏదో సందర్భంలో కొద్దినైనా భయం అవుతుంది మనం పెద్ద వీరులం కాదు ఆ ట్యాంకర్ కొందా ఇక్కడైతే ఒక ట్యాంక్ ఉంది ట్యాంకర్కి అయితే అవుతున్నాం ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేసే ఇదల్లా ఇది మొత్తం ఈ బ్యాక్ సైడ్ మొత్తం గుట్టనే ఉంటుంది అది మొత్తం గుట్టనే ఇక్కడ పెట్టు చెట్లే ఉంటాయి కదా చెట్ల సౌండ్ ఉంటుంది ఇక్కడ పెట్టు చూడండి ఎంత పెద్ద ఉంది ఈ మొత్తం వాషింగ్ అయిన తర్వాత వాటర్ ఇక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది ఈ మొత్తం అందరిచ్చే ఈ సంపులు కట్టించారు ఇంక ఇక్కడ వెళ్తే మొత్తం జంగల్లాగా ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాం చూసినావా గాలి బంద్ అయిపోయింది ఏమైంది ఏమైందిరా ఎవడు పా ముంగడుక భయపడకు ఎందుకు భయపడతావు ముంగడుక ఇక్కడ చూసివా కొద్ది గడ్డిలా ఏ ఇవ్వలేడు ఇక్కడ ఎవరు ఉంటాడు నీకే పగలు వచ్చి చెట్లు కూడా ఉడుకుపోతారు కదా అక్కడ ఏమైనా ఉంటే మనం వెళ్ళి చూపిస్తుంటే అక్కడ ఏం లేదు ఈ లాక్డౌన్లో కూడా ప్రశాంతంగా ఉంది లాక్డౌన్ అందుకు లేకపోతే ఇక్కడ కట్టు పండి ఇక్కడ కొంప ఉంది కదా ఇక్కడ వెళ్ళింది కదా అది మన నెక్స్ట్ వీడియో వెళ్ళి పెడదాం అదైతే వెళ్ళే ఇది కంపౌండ్ వరకు కొద్ది ముందుకు వెళ్ళి ఎందుకంటే మనం వచ్చినది వేరు ఇక్కడ ఎవరైనా ఉంటే ముంగడికి రావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది అసలు ఎవరైనా ఉన్నారా లేరా ఇదేందిరా ఇడికి రాగానే చెట్లు ఎక్కువ అవుతున్నాయి అక్కడ ఉన్నప్పుడు అక్కడ తిరిగినాము అక్కడ తిరిగినప్పుడు ఇబ్బంది అయింది ఇక్కడ తిరిగినాము ఇక్కడ తిరిగినప్పుడు ఇబ్బంది అయింది ఈ ప్లేస్కి రాగానే అసలు చెట్లు అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలు చెట్లు ఎట్లా అవుతున్నాయి అసలు ఏం అర్థం కావట్లేదు ఈ ప్లేస్కి రాగానే అవుతున్నాయి ఇంతకుముందు కూడా మేము బయటికి వెళ్ళిపోయినాము అసలు అక్కడ చెట్లే అవుతలేవు మళ్ళీ ఇక్కడికి వచ్చినాము స్టార్టింగ్లో సౌండ్ వినొచ్చు అసలు ఏందో ఉందిరా ఇక్కడ నిజం చెప్పాలంటే ఓ గాలి ఎక్కువనే అవుతుంది దీని తల్లి ఇక్కడ పెట్టు కన్నా కన్నా ఇంకా ఇక్కడికి వెళ్ళి ఉందా ఇక్కడికి ఉందా ఇంకా వీడికి రాగానే ఈ ప్లేస్కి రాగానే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టు ఇక్కడ నుంచి రాగానే వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది మిగతా మొత్తం మళ్ళీ ఎక్కడ తిరిగినా కూడా కామన్గానే ఉంది మళ్ళా ఇప్పుడు చూడండి మేము వెళ్ళిపోతున్నాము గాలి తక్కువ అవుతుంది సంథింగ్ రాంగ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఆల్రెడీ తక్కువైపోయింది గాలి చూడొచ్చు మీరు కూల్ 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 ఏం కదలే
ఇది ఫ్రెండ్స్ అసలు ఏంది అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఏయ్ గజల్ సౌండ్ ఎక్కడరా? వినపడంలే నీకు ఇన్నొస్తే నేనేం చేయాలి, నాకు ఇన్నొస్తే అది వేరే విషయం. నీకేమన్నా అయితే చెప్పు. ఏ బల్లు అవి సౌండ్ అమ్మా ఎక్కడున్నావు? కొద్దిగా బయటికి రా, బయటికి అయితే రా, చూద్దాం ఏమవుతుందో. నువ్వు అట్లే లోపడుకుండి ఇట్లా సతాయిస్తే ఎట్లయితుంది చూడు. ఇప్పుడు మొత్తం గాలి అయితే ఆగిపోయింది, ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. గాలి అసలు లేనే లేదు, ఇప్పుడు మామూలుగా కామన్గా పోతున్నాయి. అక్కడ పోతేనే బాగానే సతాయిస్తుంది. అసలు ఇప్పుడు కొద్ది కూడా గాలి వస్తలేదు ఇక్కడ. ఇక్కడ కిటికీలు ఉన్నాయి కదా, ఇక్కడ చెట్లు మీదికి వెళ్ళి కనబడుతున్నాయి. ఎక్కువ అసలు చెట్లు ఊతనే లేవు. అక్కడికి పోగానే మొత్తం చెట్లు మొత్తం పోతున్నాయి. చాలా సౌండ్ వస్తుంది అడుకోగానే, బయలర్ కడుకోగానే. ఇప్పటికైతే ఏం సౌండ్ అయితే వినవలేవు. ఇక్కడ ఒకవేళ తిరిగేట వాళ్ళు టెన్షన్ అయితే ఏం పడద్దు. ఓకే, ఎందుకంటే ఇది ఉంది అది ఉందని అపోహ పెట్టుకొని మళ్ళీ ఇబ్బంది పడకండి. ఏంది అరే అయి పక్కన మెషిన్ ఉండొచ్చులే. కాదా సౌండ్ సౌండ్ వస్తుంది, సౌండ్ బయటికి రావాలి కదా, సిగ్నల్ ఇస్తుందేమో ఇండైరెక్ట్గా మనకి ఉన్నామని. అంతేనా? ఏమో అక్కడికైతే చూద్దాం ఇంకొక దసేపు అయితే. ఓకే పెట్టు పెట్ట అక్కడ. ఫుల్ అయితే లైటింగ్ కూడా పెట్టుకుందాం. నాకైతే సౌండ్ అయితే ఏమి వినొస్తుంది ఫ్రెండ్స్, నాతో పాటు మా బ్రదర్ వచ్చిండు, మా అబ్బాయి వచ్చిండు, మా అన్న వాళ్ళ అబ్బాయి, వాళ్ళకిద్దరికే సౌండ్ వినొస్తుంది అంటున్నారు. నాకైతే ఇప్పటికైతే సౌండ్ అయితే ఏమి వినవలేదు. ఏమో రెండు సార్లు వచ్చింది, సిగ్నల్ ఇచ్చినట్లయితుంది బాబాయ్ అని అంటున్నారు. సరే చూద్దాం బయటికి, మీరెందుకు ఇబ్బంది పడతారు? ఇక్కడ పోయి చూస్తుందా? ఏడా అది ఇంతకుముందు ఫస్ట్ చూద్దాం. తువాల్ ఉంది ఇక్కడ, ఎవరో తువాల్ వేసారు. నాతో పాటు వీళ్ళు వచ్చిన అయితే కొంచెం ఫస్ట్ బాగానే ఉన్నారు, కానీ తర్వాత భయపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళో సార్ చూపి బయటికి. ఇది ఎండింగ్, ఇది టోటల్ ఎండింగ్ అన్నమాట. అది ఏమో రూమ్ ఉంది, అక్కడికి పోవడానికి లేదు కదా. సంథింగ్ డోర్స్ ఉన్నాయి కనబడుతున్నాయి. ఇక్కడ ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తే కూడా చూద్దాం, చేద్దాం ఉండి. అలానేం లేదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడే తిరుగుతుంది అని అన్నందుకు వచ్చినాం. కానీ నాకైతే ఇలాంటి శబ్దాలు అయితే వినవసలేవు. నాతో పాటు అయితే వచ్చిన వాళ్ళకైతే శబ్దాలు అయితే వస్తున్నాయి, నాకైతే ఏం శబ్దం ఏమైతే లేదు. ఇక్కడికి వెళ్ళి అయితే ఏదో సౌండ్ వచ్చింది. ఇక్కడ ఇక్కడ పెట్టు లైటు. నాకైతే ఏం శబ్దాలు వినొస్తున్నాయి అబ్బా, వీళ్ళకి శబ్దాలు వినొస్తుంటారా అంటే నడుచుకుంటూ వెళ్ళినట్లు అలాంటి శబ్దాలు వినొస్తున్నాయట. ఇంకా వీళ్ళని కూడా భయభ్రాంతం చేయడం ఎందుకు. ఈ వీడియో ఇక్కడ దగ్గర అయితే క్లోజ్ చేస్తున్నాను. అక్కడ గుడి ఉంది కానీ గుడికి వెళ్ళడానికి లేదు, అక్కడ మొత్తం కంప ఉంది, మొత్తం చెట్లలాగా చేదులాగా ఉంది, అక్కడ వెళ్ళడానికి రాదు. ఓకే నా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతతో ఆపేస్తున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ టైం వస్తాను నేను ఇక్కడికి.
నెక్స్ట్ టైం వచ్చి ఇంకా మిగతా అక్కడ బాయిలర్ సైడ్ అయితే ఒకటి రూమ్ అవుతుంది, ఆ రూమ్ చూపిస్తాను. ప్లస్ ఇంకా కూలిపోయిన ఇండ్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఈ వీడియో ఇక్కడ దగ్గర ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మళ్ళీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త హంటింగ్ వీడియో దగ్గర మళ్ళీ మేము ఇక్కడికి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఏమ భయపడుతున్నారా మీరు? నాకు సౌండ్ వస్తలేదురా? వస్తలేదు, మాకు వస్తుంది. సౌండ్ వస్తుంది మీకు? ఏం సౌండ్ వస్తుంది? అమ్మా ఇక్కడ మెంబర్ రాకు, మెంబర్ రానే రాకు. మేమైతే వెళ్తున్నాం, మెంబర్ రాకు. అలాగా సౌండ్ వచ్చినాయారా? అరే ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, కంపెనీలకి వెళ్ళడానికి ఆ సౌండ్ కి సౌండ్ తేడా ఎట్టు ఇంటి వేరే ఇంకోటి ఇంత ముందు ఈ మూడు నాకు స్టెప్స్ వాటి నడిచినట్లా మనం ముగ్గురు ఉన్నాం కదా, ఏ స్టెప్స్ అందుకే నడిపినా మర్చిపోయినా నేను. లైట్ బంద్ చేయి, ఫ్లాష్ అయ్యి దా ఇంటి ఎక్కడికి పోయి తీసుకోవచ్చు. పట్టుకో ఇది, అర్థం పట్టుకుందా నిమిషమా. తినవడా సౌండ్ తినవడా యారా, నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఓహో కోటు బ్యాగ్ వేసే డైరెక్ట్ నేను ఇంటికైనా ఉప్పి పెట్టుకుందాం. నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు పాండు. రికార్డ్ అయ్యింటారా? రికార్డింగ్ ఇంకా ఆఫ్ చేయలేదు నేను.